Welcome to my channel Lovely Creations. Iroju cutwork blouse heavy design ela stitches kolo chuddamu munduga drawing cheskondi ala big size gold bead teeskoni ila stitch cheskovali chuttu kuda chain stitch veskovali mari lopalku veskokoddu manika stitches anevi kanipinchadanamata gold bead bite kila chain stitch kanipinchelaaga veskovali so munduga drawing lo chuinchinattuga ila drawing lo chuinchinattuga same ilane stitch cheskovali meek correct ga raavali ante draw cheskoni stitch cheskondi nenu draw cheskokunane stitch chestunnanu ila stitch chesetappudu throughout round గా వచ్చేటట్టుగా స్టిచ్ చేసుకోవాలి డ్రా చేసుకుంటే మీకు ఇంకా పర్ఫెక్ట్ గా షేప్ అనేది మిస్ అవ్వకుండా వస్తుంది ఇప్పుడు రౌండ్ గా చైన్ స్టిచ్ ఉంది కదా దాని మీద జిగ్జాగ్ స్టిచ్ వేసేయాలి మొత్తం కూడా గోల్డ్ కలర్ జెర్రి థ్రెడ్ తోనే చిన్న చిన్నగా వేసుకోవాలి జిగ్జాగ్ స్టిచ్ అనేది మొత్తం సర్కిల్ మొత్తం కూడా ఇలా జిగ్జాగ్ స్టిచ్ వేసుకొని ఫినిష్ చేయాలి మొత్తం కూడా చాలా చాలా ఈజీగా స్టిచ్ చేసుకునే హెవీ కట్ వర్క్ డిజైన్ ఇది ఓన్లీ గోల్డ్ బీడ్స్ అండ్ జెర్రి థ్రెడ్ వేసుకొని మొత్తం బ్లౌజ్ కూడా ఇలానే స్టిచ్ చేసుకోవచ్చు అంటే మీరు డిజైన్ చేసుకుంటే మీరు సెలెక్ట్ చేసుకున్న నెక్ డిజైన్ బట్టి కూడా హ్యాండ్స్కైనా వేసుకోవచ్చు హ్యాండ్ బార్డర్కైనా వేసుకోవచ్చు ఇలా సింపుల్ డిజైన్ లో కాస్ట్ కూడా అవుతుంది ఇది ఇప్పుడు ఈ మిడిల్లో ఇలా గ్యాప్స్ ఉన్నాయి కదా సర్కిల్గా ఇలా చైన్ స్టిచ్ వేసుకొని దానికి కూడా జిగ్జాగ్ స్టిచ్ అనేది వేసుకోవాలి మొత్తం ఇలా సర్కిల్స్ మధ్యలో కూడా ఇలా చిన్న చిన్న సర్కిల్స్ వేసుకొని చుట్టూ జిగ్జాగ్ స్టిచ్ అనేది వేసుకోవాలి మీకు కరెక్ట్గా ఈ లెంత్ అనేది మొత్తం కూడా లెంత్ ఈక్వల్గా ఉండాలంటే కరెక్ట్గా డ్రా చేసుకొని మార్క్ చేసుకుంటే మీకు కరెక్ట్గా వస్తుంది బ్లౌజ్ డిజైన్ నెక్ అనేది మనం ఇలా మధ్యలో స్టోన్స్ అయినా పెట్టుకోవచ్చు లేకపోతే ముత్యాలైనా ప్లేస్ చేసుకోవచ్చు ఇప్పుడు అగర్బత్తి యూజ్ చేసి మొత్తం కూడా కట్ వర్క్ స్టార్ట్ చేయాలి మనం ఎక్కువసేపు ప్లేస్ చేసి ఉంచితే కానీ ఆ జెర్రి థ్రెడ్ అనేది కట్ అవుతుంది లేదా ఇలా టచ్ అప్ ఇచ్చుకుంటూ అంటే చుట్టూ కూడా ఎక్కువసేపు పెట్టకుండా ఇలా అంటే ఎడ్జ్ వరకు వెళ్ళొచ్చు ఎక్కువసేపు మాత్రం పెట్టకూడదు ఎక్కువసేపు పెడితే జెర్రి థ్రెడ్ కూడా కట్ అయిపోతుంది మీకు థ్రెడ్ కనిపిస్తుంది కదా అది వచ్చేసి జెర్రి థ్రెడ్ క్లాత్ ఫాస్ట్గా మనకి కట్ అయిపోతుంది జెర్రి థ్రెడ్ ఎక్కువసేపు పెడితేనే కట్ అవుతుంది ఇలా నీట్గా ఎడ్జెస్ కూడా కట్ చేసుకోవచ్చు ఫైనల్గా మీరు ఇలా స్మాల్ సైజెస్ అంతా అయితే నీట్గా థ్రెడ్స్ ఉంటాయి కదా ఆ థ్రెడ్స్ మొత్తం కూడా కట్ చేసుకోవచ్చు మీ ఇప్పుడు ఫ్యాబ్రిక్ మీరు ఏదైనా ఫ్యాబ్రిక్ ప్లేస్ చేసుకోదలుచుకుంటే ఏ కలర్ ఫ్యాబ్రిక్ అయినా నెట్ క్లాత్ అయినా ప్లేస్ చేసుకోవచ్చు లేదా ఏ ఫ్యాబ్రిక్ లేకపోయినా బాడీ కనిపించేటట్టు నెక్కి వేసుకోవచ్చు ఫైనల్గా ఇలా సింపుల్గా గోల్డ్ బీడ్స్ అండ్ జెర్రీ గోల్డ్ కలర్ జెర్రీ థ్రెడ్తో ఇలా హెవీగా కట్ వర్క్ బ్లౌజ్ అనేది డిజైన్ చేసుకోవచ్చు చాలా చాలా ఈజీ ఆరి వర్క్ బిజినెస్కి కూడా ఇది చాలా ఈజీ వర్క్ ఎవరైనా ట్రై చేయొచ్చు